నమస్తే వెల్కమ్ టు దిక్సూచి ఐర్లాండ్లో చదువుకోవాలనుకుంటున్నారా మీరు ప్రవేశ అవసరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా వీసా ప్రక్రియ భవిష్యత్ స్కోర్ తెలియచేయడానికి ఎక్సలా ఎడ్యుకేషన్ గ్రూప్ సీనియర్ అడ్వైజర్ శేఖర్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం హలో సార్ వెల్కమ్ టు ఆ స్టూడియో సార్ మీరు ఐర్లాండ్ నే ఎన్నుకోవడానికి ప్రధాన కారణాలు ఏంటి అక్కడ అట్మాస్ఫియర్ ఏ విధంగా ఉంటుంది ఎస్పెషల్లీ మన ఇండియన్ స్టూడెంట్స్కి ఏ విధంగా హెల్ప్ఫుల్ గా ఉంటుంది ఐర్లాండ్ ఎస్ స్టూడెంట్స్ ఎవరైతే అంటే ఫారెన్ వెళ్ళాలనుకున్నారో వాళ్ళకి అంటే నాట్ ఓన్లీ ఐర్లాండ్ అమెరికా కెనడా యూఎస్ యూకే ఆస్ట్రేలియాలో డిఫరెంట్ కంట్రీస్ ఉన్నాయి సో మనం ఈరోజు ఐర్లాండ్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నామంటే స్టూడెంట్స్ ఎవరైతే లైక్ అంటే ఫారెన్ వెళ్తున్నాము అన్నప్పుడు వాళ్ళు ఏంటంటే ఒక వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ నేర్చుకోవాలనుకుంటారు అంటే లైక్ అంటే ద పీపుల్ ఏంటంటే స్టూడెంట్స్ వరల్డ్లో డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చిన స్టూడెంట్స్తో కోఆర్డినేట్ అయ్యం అక్కడ అంటే అక్కడ చదివిన ఎడ్యుకేషన్ అనేది ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అయ్యి ఉండాలి అండ్ ఆ ఎడ్యుకేషన్ అనేది స్టూడెంట్ ఫ్యూచర్లో ఎక్కడికి వెళ్ళినా సరే వాల్యూ ఉండాలి సో అదేవిధంగా ఏంటంటే స్టూడెంట్కి కాస్ట్ పరంగా తీసుకుంటే సో వేరే కంట్రీస్తో పోల్చుకుంటే ఐర్లాండ్లో అఫర్డబుల్ ట్యూషన్ కాస్ట్ ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే స్టూడెంట్స్ ఎవరైతే లైక్ అంటే ఐర్లాండ్ అనుకొని తక్కువ కాస్ట్ ఉంది మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది సో ఎవ్రీథింగ్ ఈజ్ బాగుంది బట్ ఐరే ఐరిష్ వాళ్ళ ఓన్ లాంగ్వేజ్ అనమాట ఐరిష్ ఉంటుంది అని చెప్పేసి టెన్షన్ పడుతూ ఉంటారు కానీ ఐర్లాండ్లో ఏంటంటే సో ఐరిష్ కాదు ఇంగ్లీష్ అనేది ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారనమాట సో ఎందుకంటే వాళ్ళ వాళ్ళ నేటివ్ లాంగ్వేజ్ ఐరిష్ అయినప్పటికీ కూడా అక్కడ ఏంటంటే సో ద జనరేషన్ మారే కొద్దీ వరల్డ్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి స్టూడెంట్స్ కానీ వర్క్ పర్మిట్లో కానీ ఐర్లాండ్కి ట్రావెల్ చేస్తున్న వాళ్ళు ఏంటంటే మ్యాక్సిమం ఇంగ్లీష్లో కోఆర్డినేట్ అవుతుంటారు సో దానివల్ల ఏమవుతుందంటే ప్రజెంట్ తీసుకుంటే ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అనేది సో ఫ్రమ్ ద అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళు ఎవరెవరు అయితే లోకల్ సిటిజన్ కానీ వరల్డ్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళతో కానీ కోఆర్డినేషన్ ఎలా ఉంటుందంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఇంగ్లీష్లో వాళ్ళు కోఆర్డినేట్ అవుతున్నారు అండ్ టీచింగ్ కూడా ఇంగ్లీష్లో ఉంటుంది సో ఆ లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా లేదనమాట అండ్ లాంగ్వేజ్ నేర్చుకునే ఎస్ లేదు అండ్ అదేవిధంగా ఏంటంటే సేఫెస్ట్ కంట్రీ వన్ ఆఫ్ ది బెస్ట్ సేఫెస్ట్ కంట్రీ యూరోప్లో మొత్తంలో తీసుకుంటే మనకి ఐర్లాండ్ చాలా సేఫ్ అండ్ సెక్యూర్డ్ అండ్ ఇంకొకటి వెదర్ చాలా ఇంపార్టెంట్ సో వెదర్ కండిషన్ ఎలా ఉంటుందంటే సో ఈవెన్ సమ్మర్ అయినా సరే నాట్ మోర్ దెన్ అంటే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ డిగ్రీస్ కంటే ఎక్కువగా వెళ్ళదు సో అంటే టెంపరేచర్ పరంగా అంతగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కొన్ని కంట్రీస్లో ఏంటంటే సమ్మర్ వచ్చేసరికి ఓవర్ హీట్ ఉంటుంది బట్ ఐర్లాండ్లో అలా ఉండదు అండ్ వింటర్లో తీసుకున్నా కూడా సో టెంపరేచర్ అనేది ఇక్కడ అమెరికాలో కానీ కెనడాలో కానీ తీసుకున్నట్టయితే జీరోకి పడిపోయే అవకాశం ఉంటుంది మైనస్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఐర్లాండ్లో ఏంటంటే మినిమం మినిమం ఫైవ్ సిక్స్ డిగ్రీస్ వరకు ఉంటుంది సో స్టూడెంట్స్ ఏంటంటే ఈజీగా అడాప్ట్ అవుతారనమాట అక్కడ వెదర్కి సో అండ్ ఫుడ్ పరంగా కానీ మన ఇండియన్ స్టూడెంట్స్కి కావాల్సిన ఫుడ్ అంటే లైక్ మోస్ట్లీ మన వాళ్ళు ఏంటి చైనీస్ ఫుడ్ అంటే మన సౌత్ ఇండియన్ ఫుడ్తో పాటు చైనీస్ ఫుడ్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు సో అండ్ ఒకసారి ట్రావెల్ చేసి అక్కడ అలవాటు పడ్డ తర్వాత సో ఫారెన్ ఫుడ్ ఆటోమేటిక్గా తీసుకుంటారు బట్ ఫుడ్ ఏంటంటే గా వాళ్ళు అలవాటు పడడానికి కూడా మనకు మన ఇండియన్స్కి కావాల్సిన ఫుడ్ అనేది అవైలబుల్లో అన్నమాట సో ఈ విధంగా తీసుకుంటే స్టూడెంట్స్కి హెల్త్ పరంగా కానీ ద కాస్ట్ పరంగా కానీ ఆ చదువుకున్న డిగ్రీ యొక్క వాల్యూ పరంగా కానీ అండ్ సేఫ్ పరంగా కానీ తీసుకుంటే యూరోప్లో వన్ ఆఫ్ ది బెస్ట్ కంట్రీ ఐర్లాండ్ అని చెప్పవచ్చు రైట్ అయితే ఐర్లాండ్లో మీరు ప్రిఫర్ చేసే మేజర్ కోర్సెస్ ఏంటి సార్ యా సో ఇప్పుడు అంటే స్టూడెంట్ ఎప్పుడైనా సరే కోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సో చూస్ చేసుకోవడం ఎందుకంటే ఎక్కడైతే మనకి ఫ్యూచర్ స్కోప్ ఉంటుందో ఏ ఫ్యూచర్ అనేది ఎక్కడ డెవలప్ అవుతుందో సో అక్కడ ఏ టెక్నాలజీ డెవలప్ అవుతుందో చూసుకొని ఆ కోర్స్ అనేది ప్రిఫర్ చేయాల్సి ఉంటుంది ప్రజెంట్ ఐర్లాండ్లో అంటే మనకు అక్కడ వెళ్ళిన స్టూడెంట్స్ వాళ్ళ యొక్క ఫ్యూచర్ ఇప్పుడు వాళ్ళు చదువుకున్న తర్వాత ఎంప్లాయ్మెంట్ చేస్తున్న వాళ్ళు కానీ ఎంప్లాయ్మెంట్ కోసం చూస్తున్న వాళ్ళు కానీ వాళ్ళ రివ్యూస్ పరంగా చూసుకున్నా సరే సో మనం చూసుకుంటే ఐటీకి మంచి స్కోప్ ఉంది ఐటీ వన్ ఆఫ్ ది బెస్ట్ ఐటీ హబ్ అనొచ్చు అండ్ వన్ ఆఫ్ ది అంటే బిజినెస్కి కూడా బెస్ట్ డెస్టినేషన్ అనొచ్చు సో ఐటీ అండ్ బిజినెస్కి మంచి డెస్టినేషన్ అని చెప్పేసి చెప్పొచ్చు ఐర్లాండ్ ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ ది దమ్ఎన్సీ కంపెనీస్ అక్కడ ఉన్నాయి సో వరల్డ్ టాప్ ఫార్చ్యూన్ కంపెనీస్ అన్ని అవైలబుల్ ఉన్నాయి అండ్ స్టూడెంట్స్ ఎవరైతే ఎడ్యుకేషన్ ఇన్ టైంలో కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళు అంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మన స్టూడెంట్స్ని తీసుకున్నట్టయితే జాబ్స్ వచ్చిన వాళ్ళే ఉన్నారు జాబ్ పరంగా ఇబ్బంది పడిన వాళ్ళు ఇక్కడ అండి గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అంటే ఇట్స్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఇట్స్ అప్ టు స్టూడెంట్స్ డిసిషన్ ఎవరైతే ట్వెల్త్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళు అండర్ గ్రాడ్యుయేట్కి వెళ్ళొచ్చు అండర్ గ్రాడ్యుయేట్ చేసుకున్న తర్వాత కూడా మంచి జాబ్స్ ఉన్నాయి అక్కడ సో లేదు ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్ అయిపోయింది హైయర్ ఎడ్యుకేషన్ మాస్టర్స్ ఆర్ ఎంబీఏ చేయాలనుకున్నా కూడా సో టూ ఇయర్స్ వన్ ఇయర్ కోర్సెస్ ఉన్నాయి సో మంచి స్కోప్ ఉంటుంది వాళ్ళకి ఎడ్యుకేషన్ చేసుకున్న తర్వాత ఇన్స్టెన్స్ ఐటీ చేయడానికి ఎలాంటి అర్హతలు ఉండాలంటారు లైక్ అంటే స్టూడెంట్కి ఎప్పుడైనా సరే ద ఫ్యూచర్ స్కోప్ అంటే ఇంటెండెడ్ ప్రోగ్రామ్ చూస్ చేసుకునే కంటే ముందు ఆ కోర్సెస్లో ఉన్న సబ్జెక్ట్స్ పైన బేసిక్ గ్రిప్ ఉండాలి అదేంటే వాళ్ళ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్లో ఆ రిలవెంట్ కోర్సెస్ అనేది చదివి ఉండాలి లైక్ ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ అక్కడ లైక్ అంటే ఇన్ కంప్యూటర్ సైన్స్ ఐర్లాండ్లో చూస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు బీటెక్ కానీ బీఎస్ కానీ వాళ్ళకి మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ సబ్జెక్ట్ కంపల్సరీ ఉండి ఉండాలి ఈ రెండు సబ్జెక్ట్స్ లేకుండా డైరెక్ట్ నేను ఇన్ కంప్యూటర్ సైన్స్ తీసుకుంటాను అనుకుంటే కోర్సు అంటే వాళ్ళు ఆ కోర్సును కంప్లీట్ చేయడానికి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది సో స్టూడెంట్స్ ఎవరైతే ఏదైతే రిలవెంట్ ప్రోగ్రామ్ అంటే ఐటీ సైడ్ వెళ్ళాలన్నప్పుడు వాళ్ళకి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్లో ఐటీ సబ్జెక్ట్స్ ఉండి ఉండాలి బేసిక్ కోర్సెస్ పైన నాలెడ్జ్ కూడా ఉంటే ఇంకా లైక్ అంటే ఫారెన్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ కదా కొంచెం వాళ్ళ టీచింగ్ అనేది కొంచెం స్పీడ్గా ఉంటుంది కంపేర్ చేసుకుంటే మన వాళ్ళతో పోల్చుకుంటే అది కొంచెం మనం అంటే ఇండియన్ స్టూడెంట్స్ అంత ఈజీగా అర్థం చేసుకోరు మేడం సో వాళ్ళకి ఇక్కడనే కొంచెం అంటే ఎడ్యుకేషన్తో పాటు కొంచెం టెక్నికల్గా కూడా ఏదైనా సర్టిఫికేషన్స్ తీసుకోవడము కోర్సెస్ ట్రైనింగ్ తీసుకున్నట్టయితే ఈజీగా కోర్సెస్ కంప్లీట్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి మేడం అలాగే బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్కి ఎలా ఉండాలి ఎస్ లైక్ అంటే ఎంబీఏ చేసుకునే చేయాలనుకునే వాళ్ళకి ఇక్కడ బీబీఏ చేస్తే సరిపోతుంది బీకామ్ జనరల్ చేసినా కూడా సో వాళ్ళు ఎంబీఏ చూస్ చేసుకోవచ్చు ఎంబీఏ వన్ ఇయర్ కోర్స్ ఉంది టూ ఇయర్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి సో మంచి స్కోప్ ఉంది ఎంబీఏ కూడా లో అంటే స్కోర్ ఎంత ఉంటుంది అంటే అకాడమిక్ పరంగా తీసుకుంటే ఐర్లాండ్కి అంటే అదర్ తో మనం పోల్చుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ కెనడా తీసుకున్నట్టయితే సెవెంటీ పర్సెంటేజ్ అండర్ లో మ్యాండటరీ ఉండాలి లైక్ అలా అమెరికాకి అయితే ఇట్స్ డిపెండ్స్ ఆన్ స్కూల్ రిక్వైర్మెంట్స్ అలా ఐర్లాండ్కి తీసుకునేట్టయితే మినిమం మినిమం సిక్స్టీ పర్సెంటేజ్ ఉన్నట్ైతే సరిపోతుందన్నమాట అండ్ స్టూడెంట్ ఏంటంటే బ్యాక్ బ్యాక్లాక్స్ ఉంటాయి

లైక్ అంటే మీరు ఒక్క ఒక్కసారి ఆ క్వైరీ అనేది మాకు వాయిస్ క్లారిటీగా రావట్లేదు మీకు స్క్రీన్పై ఉన్న నెంబర్కి ఒకసారి మెసేజ్ పెట్టండి మా టీం ఇమీడియట్గా మీకు రెక్టిఫై చేస్తాం ఓకే రైట్ సో ఎలా ఉంటుంది అడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఎంత టైం పడుతుంది అంటారు శేఖర్ గారు ఎస్ లైక్ ఐర్లాండ్కి అడ్మిషన్ ప్రాసెస్ చాలా సింపుల్ సో మనం ఒక యూనివర్సిటీకి స్టూడెంట్ చూస్ చేసుకున్న తర్వాత అంటే లైక్ వాళ్ళు అప్లై చేయాలనుకున్న కోర్స్ చూస్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ పెట్టినట్టయితే ఇన్ ద వీక్లో కానీ ద త్రీ వీక్స్లో కానీ అడ్మిషన్ వచ్చేస్తుంది ఇట్స్ డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీని బట్టి ఆ కోర్స్ డ్యూరేషన్ అనేది ఉంటుంది సో సింపుల్ లైక్ అంటే అదర్ కంట్రీస్తో పోల్చుకుంటే అడ్మిషన్ రిక్వైర్మెంట్స్ అనేవి కూడా ఐర్లాండ్కి సో జీఆర్ఈ మ్యాట్ లాంటివి అవసరం లేదు ఓన్లీ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఉంటే సరిపోతుంది ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ కూడా సిక్స్ బ్యాండ్స్ ఉంటే సరిపోతుంది స్టూడెంట్ వీసాకి సో అండ్ అకాడమిక్ డాక్యుమెంట్స్ లైక్ అంటే తను చదివిన అకాడమిక్ డాక్యుమెంట్స్తో పాటు పాస్పోర్ట్ రెజ్యూమ్ అండ్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కోర్స్ అండ్ వాళ్ళకి ఏదైనా గ్యాప్ ఉన్నట్టయితే ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఒక అప్డేటెడ్ రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకొని ఒక స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ప్రిపేర్ చేసుకొని అప్లై చేసినట్టయితే వన్ వీక్లో అడ్మిషన్ వస్తుంది ఒకసారి అడ్మిషన్ వచ్చిన తర్వాత స్టూడెంట్ ఆ సీట్ అనేది సెక్యూర్ చేసుకోవడం కోసం మినిమం మినిమమ్ థౌజండ్ యూరోస్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది సో వన్స్ ద స్టూడెంట్ థౌసండ్ యూరస్ యూనివర్సిటీకి డిపాజిట్ చేసిన తర్వాత వాళ్ళు ఫైనల్ అడ్మిషన్ లెటర్ అనేది ప్రొవైడ్ చేస్తారు దాన్ని బేస్ చేసుకొని స్టూడెంట్ విఎఫ్ఎస్ గ్లోబల్లో వీజా అనేది ప్రాసెస్ చేసుకోవాల్సి ఉంటుంది సో వీజాకి వెళ్ళే కంటే ముందు స్టూడెంట్ అడ్మిషన్ లెటర్ తన అకాడమిక్ డాక్యుమెంట్స్తో పాటు ఇండియాలో పోలీస్ క్లియరెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే తన పైన ఏమన్నా లైక్ అంటే క్రిమినల్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది సో ఏం లేవు అన్నట్టుగా పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఒకటి తెచ్చుకోవాల్సి ఉంటుంది ఒక టూ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ అదేవిధంగా స్టూడెంట్ ఏ లెవెల్ ఆఫ్ కోర్స్ అయితే అప్లై చేశాడో ఫర్ ఎగ్జాంపుల్ మాస్టర్స్ టూ ఇయర్స్ ప్రోగ్రామ్ అప్లై చేసినట్టయితే స్టూడెంట్ యొక్క కాస్ట్ ఆఫ్ స్టడీ ఎంత ఉందో అందులో ఇనిషియల్గా పే చేసిన థౌజండ్ యూరోస్ని మైనస్ చేసుకుంటే రిమైనింగ్ ట్యూషన్ ఫీజ్ అనేది వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో కానీ వాళ్ళకి ఎడ్యుకేషనల్ లోన్ పరంగా కానీ అవైలబుల్లో ఉన్నట్టు సర్టిఫికేట్ చూపించాల్సి ఉంటుంది అండ్ వన్ ఇయర్ లివింగ్ ఎక్స్పెండిచర్ కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంఎస్ ప్రోగ్రామ్కి ట్వంటీ థౌజండ్ యూరోస్ కాస్ట్ అవుతుంది అనుకుంటే టూ ఇయర్స్ ప్రోగ్రామ్కి థౌజండ్ యూరోస్ ఈ సెక్యూర్ డిపాజిట్ కింద ఆల్రెడీ పే చేశాడు కనుక నైన్టీన్ థౌసండ్ యూరోస్ ప్లస్ ఒక టెన్ థౌసండ్ యూరోస్ ఫర్ లివింగ్ పర్పస్కి అంటే ఒక థర్టీ థౌసండ్ ట్వంటీ నైన్ థౌసండ్ టు థర్టీ థౌసండ్ యూరోస్ అనేది వాళ్ళ ఎడ్యుకేషనల్ లోన్లో కానీ వాళ్ళ సేవింగ్స్ అకౌంట్లో కానీ చూపించాల్సి ఉంటుంది లోన్ అయితే ఇమీడియట్గా శాంక్షన్ అవుతుంది కనుక లోన్ లెటర్ సరిపోతుంది ఒకవేళ పేరెంట్స్ అకౌంట్లో కానీ వాళ్ళ వాళ్ళ దగ్గర ఏదైనా ఎఫ్డీస్ కానీ ఉన్నట్టయితే మినిమం మినిమం సిక్స్ మంత్స్ ఓల్డ్ ఫండ్ అయి ఉండాలి అంటే వాళ్ళ అకౌంట్లో మినిమం సిక్స్ మంత్స్ నుంచి వాళ్ళు మెయింటైన్ చేస్తున్న ఫండ్స్ అయితే సో వీజా అనేది ఈజీగా పడిపోతుంది ఈ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ తీసుకొని ఆన్లైన్ వీజా అప్లికేషన్ ఆన్లైన్లో లాంచ్ చేస్తే సరిపోతుంది సో ఇప్పటివరకు ఐర్లాండ్కి అప్లై చేసుకునే స్టూడెంట్స్కి కంప్లీట్ ఆన్లైన్ వీజా ఉంటుంది సో ఎలాంటి ఇంటర్వ్యూ అనేది లేకు లేదు బట్ రీసెంట్గా ఏంటంటే టు వాల్యూమ్ ఆఫ్ అప్లికేషన్స్ పెరగడం వల్ల సో స్టూడెంట్స్ ఏంటంటే ఎవరు స్టూడెంట్ తు తన ఫైల్ తనే లాంచ్ చేసుకున్నాడా ఆన్ బిహాఫ్ ఆఫ్ ది స్టూడెంట్ ఎవరైనా థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉందా అని వెరిఫికేషన్ పర్పస్కి వీసా ఆఫీసర్ స్టూడెంట్స్కి కాల్స్ చేస్తారనమాట సో కాల్ చేసి స్టూడెంట్ ఏ ప్రోగ్రామ్కి అప్లై చేశాడు ఏ యూనివర్సిటీకి అప్లై చేశాడు సో ప్రో అప్లై చేస్తే ఏ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ మెన్షన్ చేశాడు తన ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి ఐర్లాండ్ ఎందుకు చూస్ చేసుకున్నాడని బేసిక్ క్వశ్చన్స్ అడుగుతానమాట అందుకే స్టూడెంట్స్ ఎప్పుడైనా సరే వీసా లాంచ్ చేసుకునే కంటే ముందు ఆ యూనివర్సిటీ గురించి ఆ కోర్సు గురించి కంప్లీట్గా రివ్యూ చేయాల్సి ఉంటుంది అంటే ఒక రీసెర్చ్ అనేది చేయాల్సి ఉంటుంది సో చేసినట్టయితే వాళ్ళు వీజా ఆఫీసర్ అడిగిన వెంటనే క్వశ్చన్స్కి ఆన్సర్ చేసినట్టయితే అయితే వీజా అనేది వితిన్ ద వితిన్ ద త్రీ వీక్స్ నుంచి వితిన్ ద సిక్స్ వీక్స్లో వీసా అప్రూవల్ అనేది వచ్చేస్తుంది ఈ కంప్లీట్ ప్రాసెస్ అనేది ఒకసారి స్టూడెంట్ ఆల్ ది సపోర్టింగ్ డాక్యుమెంట్స్తో రెడీ ఉన్నట్టయితే టెస్ట్ ఎగ్జామ్స్తో కూడా రెడీ ఉన్నట్టయితే వన్ అండ్ హాఫ్ మంత్ టు టూ మంత్స్లో ప్రాసెస్ అయిపోతుందండి కాలర్ ఉన్నారండి హర్ష గారు హర్ష గారు అర్ష గారు గుడ్ ఈవినింగ్ అండి. శేఖర్ గారు సార్ యాక్చువల్లీ నేను అండి. నేను మన వైజాగ్ లో. ఓకే. ఇప్పుడు స్టడీస్ కి ఇప్పుడు రిలేటెడ్ ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేశారండి. లో స్పెషలైజేషన్ లాజిస్టిక్స్ అండి. సప్లై చైన్ రిలేటెడ్. సప్లై చైన్ లాజిస్టిక్స్. ఎస్ అండి. సో మీరు అంటే పీజీ సైడ్ వెళ్ళాలి అనుకుంటే వన్ ఇయర్ పీజీ లెవెల్ సెవెన్ ప్రోగ్రామ్ ఉంటుంది సో వన్ ఇయర్ ప్రోగ్రామ్ ఉంటుంది లేదు ఎంబీఏ టూ ఇయర్స్ ప్రోగ్రామ్ ఉంటుంది సో ఎంబీఏలో స్పెషలైజేషన్ సప్లై చైన్ మేనేజ్మెంట్ ఉంటుంది లెవెల్ సెవెన్లో పీజీలో డైరెక్ట్ సప్లై చైన్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఉంటుంది ఏదర్ వన్ ఇయర్ కానీ టూ ఇయర్స్ కానీ అంటే ఇట్స్ అప్ టు యువర్ డెసిషన్ చూజ్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు మీరు ఏం లేదు మీ అకాడమిక్ డాక్యుమెంట్స్ అన్ని ఆల్రెడీ మీ దగ్గర ఉంటాయి కనుక ఓన్లీ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎగ్జామ్ అనేది ఇమీడియట్గా రాయండి సో రాసి ఆ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ స్కోర్స్ రాగానే ఆ కోర్స్ను బేస్ చేసుకొని ఏ యూనివర్సిటీ అయితే యాక్సెప్ట్ చేస్తుందో ఆ యూనివర్సిటీకి అప్లికేషన్ పెట్టేసుకోండి అడ్మిషన్ వచ్చేస్తుంది వన్ ఇయర్ కోర్స్ వెళ్ళినట్టయితే మీకు మినిమమ్ మినిమం టెన్ థౌసండ్ యూరోస్ కాస్ట్ అవుతుంది స్టడీకి అండ్ టూ ఇయర్స్ ప్రోగ్రామ్ చూస్ చేసుకున్నట్టయితే ట్వంటీ థౌసండ్ యూరోస్ కాస్ట్ అవుతుంది సో ఆ ట్యూషన్ ఫీ కూడా ఒక టెన్ థౌసండ్ యూరోస్ మాత్రమే ఇనిషియల్గా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది రిమైనింగ్ ఏమున్నా సరే వీసా వచ్చిన తర్వాత డిపాజిట్ చేసుకొని ట్రావెల్ చేయాల్సి ఉంటుంది సో ఇనిషియల్ నీకు బర్డెన్ అనుకుంటే లైక్ ఒక సెమిస్టర్ ఫీ వరకు బర్డెన్ ఉంటుంది అంటే యూనివర్సిటీలో వెళ్ళి రిపోర్ట్ అయ్యేంత వరకు సో మీరు ఇప్పుడు ప్లాన్ చేసుకున్నట్టయితే మనకి ఐర్లాండ్లో త్రీ ఇంటేక్స్ ఉంటాయి జనవరి సమ్మర్ మే సారీ సెప్టెంబర్ సో ఇప్పుడు సమ్మర్ ఇంటేకి సమ్మర్ వచ్చేసి మేలో స్టార్ట్ అవుతుంది చాలా ఫ్యూ చాలా వరకు తక్కువ యూనివర్సిటీస్ అవైలబుల్ ఉన్నాయి సో మీరు ఇమీడియట్గా స్కోర్ రాసినట్టయితే మీ అకాడమిక్ లెవెల్ని బేస్ చేసుకొని మీ స్కోర్ని బేస్ చేసుకొని సో ఏదైనా సమ్మర్కి కానీ సెప్టెంబర్ ఇంటేకి కానీ అప్లికేషన్ పెట్టుకోవచ్చు మీకు సఫిషియంట్ టైం ఉంది ఇప్పుడు మీరు స్టార్ట్ చేసుకున్నట్టయితే స్కాలర్షిప్ కూడా వచ్చే అవకాశం ఉంది రాగానే స్టూడెంట్ థౌసండ్ యూరోస్ ఎందుకు అంటే ఒక యూనివర్సిటీలో వాళ్ళకి ఉన్న సీట్స్ కంటే వాళ్ళ నెంబర్ ఆఫ్ అడ్మిట్స్ ఎక్కువ రిలీజ్ చేస్తారు సో స్టూడెంట్స్ ఎవరైతే ప్రాస్పెక్టివ్ స్టూడెంట్స్ ఉన్నారో ఎవరైతే ట్రావెల్ చేయడానికి ఉన్నారో సో వాళ్ళు థౌసండ్ యూరోస్ యూనివర్సిటీ వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి థౌసండ్ యూరోస్ కలెక్ట్ చేస్తారు కలెక్ట్ చేసుకుని ఆ సీట్ అనేది ఆ రెస్పెక్టివ్ స్టూడెంట్ కి కన్ఫర్మ్ చేస్తారనమాట సో అది ఆ థౌసండ్ యూరోస్ అనేది వాళ్ళ ట్యూషన్

సపోర్టింగ్ అనేది స్ట్రాంగ్గా ఉందా లేదా ఉంటే ఏ టైప్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయనేది వాళ్ళు స్ట్రాంగ్గా వెరిఫై చేస్తారు దాని పర్పస్కి ఏంటంటే స్టూడెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఏదారు కాస్ట్ ఆఫ్ స్టడీ ప్లస్ లివింగ్ కాస్ట్ రెండు కలిపి ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ లోన్ తీసుకోలేని పొజిషన్ ఉంటే వాళ్ళ దగ్గర వాళ్ళ అకౌంట్లో మినిమం సిక్స్ మంత్స్ నుంచి స్టూడెంట్కి అయ్యే ఖర్చు చదువుకి అయ్యే ఖర్చు ప్లస్ లివింగ్కి అయ్యే ఖర్చు వాళ్ళ అకౌంట్లో మెయింటైన్ చేస్తూ ఉండాల్సి ఉంటుంది సో ఆ సపోర్టింగ్ ఫినాన్షియల్స్ అనేది స్ట్రాంగ్గా ఉంటేనే వీజా అనేది వచ్చేస్తుంది రైట్ అలాగే కోర్స్ డ్యూరేషన్ అండ్ క్లాస్ రూమ్ స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది శేఖర్ గారు ఎస్ మనం ఇందాక చెప్పినట్టుగా వన్ ఇయర్ ప్రోగ్రామ్ వచ్చేస్తే లైక్ అంటే స్టూడెంట్స్ లెవెల్ సెవెన్ కానీ పీజీ డిప్లొమా కానీ వన్ ఇయర్ ఉన్నాయి ఈవెన్ ఎంఎస్ కూడా వన్ ఇయర్ కోర్సెస్ ఉన్నాయి సో వన్ ఇయర్లో స్టూడెంట్ ఇంటర్నేషనల్ డిగ్రీ గెయిన్ చేసుకోవడానికి అవకాశం ఉంది అదేవిధంగా టూ ఇయర్స్ కోర్సెస్ కూడా ఉన్నాయి స్టూడెంట్స్ టూ ఇయర్స్ కోర్సెస్ తీసుకున్నట్టయితే స్టూడెంట్స్కి ఏంటంటే కొంచెం అంటే నాలెడ్జ్ ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి ఛాయిస్ ఎక్కువ ఉంటుంది అండ్ క్లాస్ రూమ్ స్ట్రక్చర్ ఏంటంటే వాళ్ళకి వచ్చేసి ఈచ్ సెక్షన్ వచ్చేసి వన్ ట్వంటీ స్టూడెంట్స్ వరకు ఉంటారు వన్ ట్వంటీ టు వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ స్టూడెంట్స్ ఉంటారు ఇట్స్ అంటే డిఫెన్స్ అండ్ కోర్స్ను బట్టి సో అండ్ ఇంకొకటి ఏంటంటే స్టూడెంట్ ఏదో వన్ ఇయర్ చూజ్ చేసుకున్నా సరే టూ ఇయర్స్ చూస్ చేసుకున్నా సరే ఆఫ్టర్ ది స్టడీస్ వాళ్ళకి ట్వంటీ ఫోర్ మంత్స్ పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ ఉంటుంది స్టూడెంట్ ఏంటంటే ఒకసారి కోర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ ఫస్ట్ ట్వెల్వ్ మంత్స్ పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ అనేది అప్రూవల్ అవుతుంది ఆ విత్ ఇన్ ద ట్వెల్వ్ మంత్స్ ఒకవేళ ఎంప్లాయిమెంట్ గెయిన్ చేసుకున్నట్టయితే వాళ్ళ స్టూడెంట్ వీసా నుంచి వర్క్ పర్మిట్కి చేంజ్ అయిపోతుంది సో లేదు వితిన్ ద వన్ మంత్ వన్ ఇయర్లో వాళ్ళు ఎంప్లాయ్మెంట్ అనేది గెయిన్ చేసుకోలేకపోయారు సో వాళ్ళకి ఇంకొకసారి ఎక్స్టెన్షన్ పెట్టుకొని ఇంకో వన్ ఇయర్ కూడా అంటే ట్వంటీ ఫోర్ మంత్స్ వరకు వాళ్ళు ఎక్స్టెన్షన్ పెట్టుకొని స్టే చేసుకోవడానికి అవకాశం ఉంది ఆ పీరియడ్లో స్టూడెంట్ ఫుల్ టైం వర్క్ చేసుకుంటూ ఎంప్లాయిమెంట్ సెర్చ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మేడం సో చదువుకుంటున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే స్టూడెంట్స్కి చదువుతో పాటు ట్వంటీ అవర్స్ పర్ వీక్ పార్ట్ టైం చేసుకుంటాడు సో ఆఫ్టర్ ది స్టడీస్ ఐర్లాండ్లో వచ్చేసి ట్వంటీ ఫోర్ మంత్స్ అంటే మనం టూ ఇయర్స్ కింద కన్సిడర్ చేసుకుంటూ టూ టూ ఇయర్స్ పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ ఉంటుంది లైక్ యూకేలో తీసుకున్నట్టయితే కూడా ఆఫ్టర్ ది స్టడీస్ టూ ఇయర్స్ పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ ఉంది సో సేమ్ లైక్ ఐర్లాండ్లో కూడా స్టూడెంట్స్ హ్యాపీగా టూ ఇయర్స్ టైం ఉంటుంది కనుక ఎంప్లాయ్మెంట్ గెయిన్ చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ అయితే గారు చదువుకున్న తర్వాత ఉద్యోగాలు వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుంది ఎస్పెషల్లీ ఐఐటీ స్టూడెంట్స్కి గ్రాడ్యుయేషన్ తర్వాత కంపల్సరీగా పోస్ట్ గ్రాడ్యుయేట్ చేయాలా లేకపోతే జాబ్ ఎత్తుకునే ఛాన్సెస్ ఉంటాయంటారా స్టూడెంట్స్ ఎవరైతే లైక్ అంటే అండర్ గ్రాడ్యుయేట్ అక్కడ చేసిన వాళ్ళకి పీజీ చేయాల్సిన అంటే చేయాలని మ్యాండటరీ కాదు సో అండర్ గ్రాడ్యుయేట్ చేసినా కూడా లాట్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ అవైలబుల్ ఉన్నాయి సో స్టూడెంట్స్ ఎవరైనా సరే ఇక్కడ ట్వెల్త్ కంప్లీట్ చేసుకుని అక్కడికి వెళ్ళి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ యూజీ చేసిన వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళు జాబ్కి వెళ్ళిపోవచ్చు సో జాబ్ సర్చ్ చేసుకోవచ్చు సో ఇంకొకటి ఎర్నింగ్ కూడా తీసుకున్నట్టయితే ఒకవేళ స్టూడెంట్ అండర్ గ్రాడ్యుయేట్ చేసుకొని జాబ్ చేసుకోవాలనుకుంటే అండ్ లేదు కొంచెం ఎర్నింగ్ ఎక్కువ చేసుకోవాలనుకుంటే వాళ్ళు పీజీ అంటే లైక్ హైయర్ ఎడ్యుకేషన్ మాస్టర్స్ కూడా చేసుకున్న తర్వాత కూడా జాబ్కి వెళ్ళిపోవచ్చు ఇంకా స్టూడెంట్కి ఒకవేళ రీసెర్చ్ చేయాలి ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళు పిహెచ్డీ కూడా చేయడానికి ఉన్నాయన్నమాట సో స్టూడెంట్స్ ఇది ఏంటంటే ఈ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ వాళ్ళ కెరియర్ని బట్టి సో వాళ్ళ కెరియర్ని అంటే ఎక్కడి వరకు లైక్ అంటే ఎంప్లాయ్మెంట్ చేసుకొని ఎర్నింగ్ చేసుకొని బ్యాక్ రావాలా లేదంటే ఒక మోడల్ ఒక టెక్నాలజీని పైన రీసెర్చ్ చేయాలా లేదంటే ఒక బిజినెస్ ఒక ఎంటర్ప్రీనియర్ కావాలా ఒక మంచి ఒక ప్రిన్సిపల్ ఆర్టెక్ కావాలా అంటే ఇట్స్ ఆల్ వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్ బట్టి ద లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు చేసుకోవాల్సి ఉంటుంది మ్యాక్సిమం ఇండియన్ స్టూడెంట్స్ ఎలా ఉంటారు సో వెళ్ళి చదువుకోవాలి కొ ఎంతో కొంత వరకి పీరియడ్ వర్క్ చేసుకోవాలి అండ్ సంథింగ్ ఎర్నింగ్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చి ఇండియాలో సెటిల్ అవ్వాలనుకుంటున్నారు అలాంటి వాళ్ళకి ఏంటంటే ఒకవేళ ట్వెల్త్ నుంచే వెళ్ళినట్టయితే ఫోర్ ఇయర్స్ అండర్ గ్రాడ్యుయేట్ చేసుకున్న తర్వాత ఎంప్లాయ్మెంట్ చేసుకోవచ్చు సో ఎంప్లాయ్మెంట్ ఇట్స్ ఎంప్లాయ్మెంట్ అనేది ఇట్స్ డిపెండ్స్ ఆన్ ఎంప్లాయర్ పైన డిపెండ్ అయి ఉంటుంది ఏదో టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఆర్ ఫోర్ ఇయర్స్ వాళ్ళు ఇచ్చిన ఎంప్లాయ్మెంట్ పైన డిపెండ్ అయి ఉంటుంది సో ది స్టూడెంట్ ప్రిఫరెన్స్ ఎంతవరకు వర్క్ చేసుకుంటాననేది అండ్ ఒకవేళ వాళ్ళు సెటిల్ అవ్వాలి అక్కడ అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సో ఆఫ్టర్ ది ఎడ్యుకేషన్ మినిమం మినిమం ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ కంటిన్యూ ఎంప్లాయ్మెంట్ చేసినట్టయితే వాళ్ళు అక్కడ గ్రీన్ కార్డ్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది సిటిజన్షిప్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది అనమాట సో ఇది ఇది లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ స్టూడెంట్ ఫ్యూచర్ ప్లాన్స్ సో వాళ్ళకు ముందుగానే వెళ్ళే కంటే ముందే ఒక ఐడియా అనేది ఉంటుంది అంటే ఫ్యూచర్లో ఏం చేయాలనేది డెవలప్ చేస్తారా ఒక కంపెనీ స్టార్ట్అప్ చేయాలా లేదంటే మనీ ఎర్నింగ్ చేసుకొని రావాలా అనేది సో ఎప్పుడైనా సరే స్టూడెంట్ ట్వెల్వ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను షార్ట్ పీరియడ్లో సెటిల్ అవ్వాలనుకుంటే అండర్ గ్రాడ్యుయేట్ అక్కడ ఫారెన్లో చేసినట్టయితే ఇండియాలో చేసుకున్న అండర్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసుకుని ఎంప్లాయ్మెంట్కి వెళ్ళిన దాంతో పోల్చుకున్నట్టయితే ఫారెన్లో అండర్ గ్రాడ్యుయేట్ చేసినట్టయితే ఎక్కువ ఎర్నింగ్ చేసుకోవడానికి అవకాశాలు రమేష్ గారు అవకాశాలున్నాయి అనమాట నమస్తే సార్ చెప్పండి

అంటే ఫార్మాస్యూటికల్ సైన్స్ కానీ సో తనకి అంటే సబ్జెక్ట్ పరంగా తీసుకుంటే వాళ్ళకి కాన్సన్ట్రేషన్స్ ఉంటాయి లైక్ అంటే సైకాలజీ కానీ బయోటెక్నాలజీ కానీ ఫార్మాసిటికల్ సైన్స్లో డిఫరెంట్ డిఫరెంట్ కాన్సన్ట్రేషన్స్ ఉన్నాయి సో తన కెరియర్ని బట్టి తన కాన్సన్ట్రేషన్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది లేదంటే ఎంఎస్ఇన్ ఫార్మాసిటికల్ సైన్స్ ఉంటుంది సో ఆ కోర్స్ వచ్చేసి టూ ఇయర్స్ ప్రోగ్రామ్ ఉంటుంది యావరేజ్ కాస్ట్ వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌజండ్ టు ట్వంటీ సిక్స్ థౌసండ్ యూరోస్ అవుతుంది టూ ఇయర్స్ వచ్చేసి సో ఎవ్రీ ఇయర్ లివింగ్ కాస్ట్ పరంగా తీసుకున్నట్టయితే మనకి ట్వెల్వ్ టెన్ థౌసండ్ నుంచి ట్వెల్వ్ థౌసండ్ యూరోస్ లివింగ్ కాస్ట్ అవుతుంది సో స్టూడెంట్కి ఒకవేళ అంటే ఇంకా ఇప్పటికీ ప్లానింగ్ చేయలేదు కనుక సో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్ అటెంప్ట్ చేసి మంచి స్కోర్ తెచ్చుకొని కొంచెం ప్రియర్గా అప్లై చేసినట్టయితే వాళ్ళకి స్కాలర్షిప్ వచ్చే అవకాశం ఉంటుంది స్కాలర్షిప్ ఏంటంటే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు వాళ్ళకి ట్యూషన్ ఫీ రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ అదేవిధంగా మీరు ఏంటంటే అడ్మిషన్ వచ్చిన తర్వాత వీసా వచ్చిన తర్వాత మన లోకల్ గవర్నమెంట్స్ ఆఫర్ చేసే స్కాలర్షిప్కి కూడా అప్లై చేసుకోవచ్చు ఈ విధంగా తీసుకున్నట్టయితే ఎండ్ ఆఫ్ ది డే మీరు ఒక థర్టీ పర్సెంట్ వరకు బేర్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ థర్టీ పర్సెంట్ మనం తీసుకున్నట్టయితే ఒక టెన్ ల్యాక్స్ వరకు మీకు ఎండ్ ఆఫ్ ది టూ ఇయర్స్లో ఒక టెన్ ల్యాక్స్ వరకు మీకు ఎక్స్పెన్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది ఒకవేళ స్టూడెంట్కి ఇక్కడ మన గవర్నమెంట్ ఇచ్చే లోన్ కూడా అప్రూవల్ అయినట్టయితే కంప్లీట్ ఎడ్యుకేషన్ అనేది ఫ్రీగా కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం అవకాశాలు రైట్ అయితే ఒక స్టూడెంట్ తో డిపెండెంట్ కూడా వెళ్ళొచ్చు అంటారా సో డిపెండెంట్ వీసా విషయంలో మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా ఎస్ స్టూడెంట్స్ డిపెండెన్స్ కూడా క్యారీ చేయొచ్చు బట్ ఏంటంటే వాళ్ళకి ఒక సెపరేట్ కేటగిరీ వీసా ఉంటుంది సో వాళ్ళు ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ వీసాస్ ఉంటాయి క్రిటికల్ వీసా అనేది లాంచ్ చేసుకోవాల్సి ఉంటుంది ఏంటంటే వాళ్ళు టెంపరీగా అంటే స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్ కింద అప్లై చేసుకొని అక్కడ వెళ్ళిపోయి కి సపోర్ట్ చేసుకోవచ్చు అండ్ వర్క్ చేసుకోవచ్చు అంటే వర్క్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి వాళ్ళకి వాళ్ళు చేసుకోవచ్చు వర్క్ అనేది లైక్ ట్వంటీ అవర్స్ పర్ వీక్ వర్క్ చేసుకోవచ్చు డిపెండెంట్ కూడా మోస్ట్లీ ఎవరంటే సో వైఫ్ అక్కడ ఉంటే వాళ్ళ హస్బెండ్ కానీ సో హస్బెండ్ అక్కడ ఉంటే వైఫ్ కానీ ఎక్కువగా ట్రావెల్ చేయడానికి డిపెండెంట్ కింద ట్రావెల్ చేయడానికి అవకాశం ఉంటుంది సో డిపెండెంట్గా వెళ్ళేటప్పుడు వాళ్ళకి కావాల్సిన ఫినాన్షియల్ సపోర్ట్ అనేది వాళ్ళ సెల్ఫ్గా కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ స్పాన్సర్ చేసినట్టయితే వీసా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఐర్లైండ్లో ఉన్నది స్టూడెంట్ కనుక తనకి ఎక్స్పెన్సెస్ సపోర్టింగ్ అనేది అవసరం తనకి అయ్యే ఎక్స్పెన్సెస్కి సో డిపెండెంట్కి కి ఫినాన్షియల్ సపోర్ట్ అనేది కంపల్సరీ వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి కానీ తన సెల్ఫ్ స్పాన్సర్ కానీ ఉన్నట్టయితే వీసా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రైట్ జాబ్ ఆపర్చునిటీస్ క్యాంపస్ బేస్డ్ కూడా ఉంటాయా సార్ ఎస్ మనకి వచ్చేసి ఐర్లాండ్లో మోస్ట్ ఆఫ్ ది క్యాంపస్ క్యాంపస్లో ఏంటంటే ప్లేస్మెంట్స్ ఉంటాయి సో ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎక్కువగా అవైలబుల్ ఉంటాయి సో ఎందుకంటే కంపెనీస్ వస్తాయి ప్లేస్మెంట్స్ ఆల్మోస్ట్ ఆల్ ఫార్చునేట్ కంపెనీస్ అవైలబుల్ ఉంటాయి సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద యూనివర్సిటీ అక్కడ ఉన్న యూనివర్సిటీ కమ్యూనికేషన్ తీసుకున్న కంపెనీని బట్టి ఉంటుంది సో స్టూడెంట్కి అంటే ఏ ఏ టెక్నాలజీ అయితే స్టూడెంట్ అక్కడ చదువుకుంటున్నాడో ఆ టెక్నాలజీకి రిలేటెడ్గా ఉన్న కంపెనీస్కే ప్లేస్మెంట్స్ అనేది బిఫోర్ కంప్లీటింగ్ ద మాస్టర్సే వాళ్ళకి ఆన్ క్యాంపస్లో అరేంజ్మెంట్ చేస్తారన్నమాట సో అక్కడ స్టూడెంట్స్ అంటే మేము తీసుకున్న రివ్యూస్ పరంగా తీసుకుంటే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎక్కువగా గెయిన్ చేసుకున్నట్టు తెలిసింది సో దెన్ హౌ అబౌట్ లివింగ్ కాస్ట్ లివింగ్ కాస్ట్ ఏ విధంగా ఉంటుంది ఇక్కడ సో మనము లివింగ్ కాస్ట్ అనేది అదర్ కంట్రీస్తో పోల్చుకుంటే లిటిల్ బిట్ ఎక్కువగానే ఉంటుంది సో మనం ఎస్ యుఎస్లో తీసుకుంటే ఫిఫ్టీ సిక్స్టీ థౌజండ్ ఐఎన్ఆర్లో కంప్లీట్ చేసుకోవచ్చు బట్ ఐ ఐర్లాండ్లో తీసుకున్నట్లయితే వన్ ల్యాక్ వరకు అవుతుంది మంత్లీ కాస్ట్ స్టూడెంట్కి కానీ ఒక ఇక్కడ ఉన్న ఆపర్చునిటీ ఏంటంటే స్టూడెంట్ పార్ట్ టైం చేసుకునేటప్పుడు అంటే చదువుతూ పార్ట్ టైం చేసుకునేటప్పుడు పార్ట్ టైం పీరియడ్లో వాళ్ళు ఒక టూ థౌజండ్ నుంచి టూ ఫైవ్ హండ్రెడ్ యూరోస్ వరకు ఎర్నింగ్ చేసుకోవచ్చు సో అక్కడ ఏంటంటే వాళ్ళకి అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ థౌసండ్ యూరోస్ లివింగ్కి వెళ్ళినా కూడా థౌసండ్ యూరోస్ వాళ్ళు సేవ్ సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇదే మనం అదర్ కంట్రీస్తో తీసుకున్నట్టయితే లైక్ యూకే కానీ యూఎస్ఏ కానీ కెనడా కానీ తీసుకున్నట్టయితే లివింగ్ కాస్ట్ తక్కువగా ఉంటుంది అండ్ సేమ్ టైం ఎర్నింగ్ పరంగా తీసుకుంటే ఇట్స్ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ వరకు ఎర్నింగ్ చేసుకోవచ్చు చదువుకుంటున్న టైంలో సో ఐర్లాండ్లో ఏంటంటే పార్ట్ టైం చేసుకుంటున్నా కూడా ఎర్నింగ్ పరంగా తీసుకుంటే సో వాళ్ళు పార్ట్ టైంలో ఎర్న్ చేసుకున్న అమౌ అమౌంట్లో ఫిఫ్టీ పర్సెంట్ వరకు లివింగ్ అయ్యే అవకాశం ఉంటుంది సో మనం ఇన్ అండ్ యావరేజ్ తీసుకున్నట్టయితే ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌజండ్ యూరోస్ పర్ మంత్ అనేది ఎక్స్పెన్సెస్ అవుతాయండి రైట్ అలాగే ఎక్సెల్ యొక్క ప్రత్యేకత ఏంటి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి ఎప్పుడు స్థాపించారు సో ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ వచ్చేసి ఇట్స్ అన్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఓవర్సీస్ హెడ్టెక్ కంపెనీ సో కంపెనీ వచ్చేసి యుఎస్లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది యుఎస్ఏ మిన్ ఆ పోలీస్ మినెస్టా సో కంపెనీ చైర్మన్ వచ్చేసి అరవింద్ అరస్విల్లి ఈ తన వచ్చేసి విజయవాడ బేస్డ్ సో ఎంబీఏ యుఎస్లో కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంటర్నేషనల్ స్టూడెంట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ పైన వర్క్ చేశారు అక్కడ నుంచి మన ఇండియా నుంచి స్టూడెంట్స్కి ఎలా సపోర్ట్ చేయాలనే ఒక ఐడియాతోటి అని స్టార్ట్ చేయడం జరిగింది సో ఎక్సెల్ఆర్ ఎడ్యుకేషన్ గ్రూప్ వచ్చేసి మనకి అంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ చేసే కంపెనీస్కి ఉన్న కావాల్సిన సర్టిఫికేషన్స్ అన్ని ఎక్సెల్లాకి ఉన్నాయి లైక్ ఏఐఆర్సి అమెరికన్ ఇంటర్నేషనల్ రిక్రూట్మెంట్ కౌన్సిల్ అంటే ఎవరైతే స్టూడెంట్స్కి ప్రాసెస్ అనేది ఒక అంటే ఇన్ టైంలో ఒక ప్రాస్పెక్ట్గా ప్రాసెస్ చేసి సక్సెస్ఫుల్గా పంపిస్తారో సో ఇలాంటి కంపెనీస్ యొక్క సర్వీసెస్ మొత్తాన్ని ఒక ప్రీ స్క్రీనింగ్ ప్రాసెస్ చేసి ఏఐఆర్సీ ఇవ్వడం జరుగుతుంది సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు ఈ ఇంటర్నేషనల్ స్టూడెంట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ చేసే కంపెనీస్ కానీ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఆఫర్ చేసే యూనివర్సిటీస్ అన్నింటికి కానీ ఒక కొన్ని కాన్ఫరెన్సెస్ ఉంటాయి లైక్ ఐసెఫ్ కానీ నాఫ్సా కానీ వెబ్బా అని ఆల్ ది కాన్ఫరెన్సెస్కి ఎక్సెల్కి అంటే ఎక్సెల్ ఇస్ ద మెంబర్ ఆఫ్ ఆల్ ది కాన్ఫరెన్సెస్ సో మనకి ఇండియాలో వచ్చేస్తే స్టూడెంట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో మనకి సెవెన్ బ్రాంచెస్ ఉన్నాయి ఇండియాలో వచ్చేసి హైదరాబాద్లో త్రీ బ్రాంచెస్ ఉన్నాయి మాదాపూర్ కూకట్పల్లి అండ్ సోమాజిగూడ అండ్ బై సిటీస్ వచ్చేసి గుంటూరు విజయవాడ అండ్ వైజాగ్లో బ్రాంచెస్ ఉన్నాయి అండ్ విధంగా బెంగళూరులో బ్రాంచ్ ఉంది సో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఎవరైతే మీకు డౌట్స్ ఉన్నాయో సో మీరు బై బ్రాంచ్కి వెళ్ళి కావల్ మా కౌన్సిలర్స్ని అప్రోచ్ అయ్యి మీకున్న క్వరీస్ అన్ని క్లియర్ చేసుకోలేరని తెలియజేస్తున్నాను రైట్ ఐర్లాండ్ లో చదువుకోవాలి అనుకుంటే ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అంటారు అంతేనా థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ గారు మీ ఇన్ఫర్మేషన్ మాత్రం షేర్ వెరీ మచ్ చేస్తున్నది వాళ్ళకి దిక్స్ వచ్చి వాచ్